మండలం వేగూరు పంచాయతీ వైసీపీ విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొన్నారు. కండ్రిగ సీతారామపురం పల్లిపాలెం సుబ్బారెడ్డిపురం కాలనీలో పర్యటించి గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం సహాయంతో నాబార్డు పథకం ద్వారా స్కూలు మౌలిక వసతుల కొరకు జిల్లాలో 38 హైస్కూల్ ఎంపిక చేశారని, ఒక్కొక్క స్కూలుకు 50 లక్షలు మంజూరు చేశారన్నారు. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మతి భ్రమించి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక పాపులర్ జోకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కన్వీనర్ సుబ్బారెడ్డి, దొడ్డన్రెడ్డి, నిరంజన్ బాబు రెడ్డి, విజయకుమార్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్యనే పొడుగు పడిలో కూడా మనం ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. పదే పదే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, నిన్న మరలా మాట్లాడాడు, ఈరోజు పత్రికల్లో చూశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్నారు. పరిపాలన బాగలేదు, కక్ష సాధింపులు ఎక్కువైపోయినాయి అని చెప్పి మాట్లాడినాడు. నేను అంటున్నా, చంద్రబాబు ఒక మానసిక రోగి, అతను మారడు, ఈ జన్మకు అతను మారడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేంది జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉండేదేంది? ఏమైనా అర్థం ఉందా, బుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా పత్రికల ద్వారా. ఎవరు చెప్పారు ఈయనకి, ఎవరు కలిశారు ఈయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు? ఏదైనా చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండాలి. నిన్న ఒక జోకర్ కింద చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అటు తెలంగాణలో కానీ నిన్ను ఒక జోకర్గా చూస్తున్నారే తప్ప నిన్ను రాజకీయవేత్తగా నిన్ను చూడడం లేదు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడివి గౌరవంగా ఉండాలి. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజాకోర్టులో నీకు ఉరిశిక్ష వేశారు, ఇంకా నీ తపనేంది, ఏం కావాలి నీకు? నువ్వు ఇంకా ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు బాగుంటే అభినందించాలి, ఏమైనా లోపాలుంటే నువ్వు ఎత్తి చూపాలే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. అందరం కూడా రాష్ట్రంలో ముక్తకంఠంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాం. ప్రజలు ఎవ్వరు కూడా అసంతృప్తిగా లేరు రాష్ట్రంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఏదో మాట్లాడేస్తే